హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. ఈరోజు మనం ల్యాన్సెట్ స్టడీ రిపోర్ట్ గురించి మాట్లాడదాం. సో ల్యాన్సెట్ స్టడీ వాళ్ళు చైల్డ్ మ్యారేజెస్ ఇన్ ఇండియా సిచ్యువేషన్ గురించి మనకి కొన్ని కీ ఫైండింగ్స్ చెప్పారు. దాంతోపాటుగా వాట్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్, సో రోబస్ట్ ఇంటర్వెన్షన్స్ మనం ఏం తీసుకొని రావచ్చు ఫర్ మీటింగ్ దిస్ పర్టికులర్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 5.3ని 2030 వరకు మనం చైల్డ్ మ్యారేజెస్ని కంప్లీట్లీ ఎరాడిగేట్ చేయాలని చెప్పేసి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5.3లో మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి వాట్ కైండ్ ఆఫ్ రోబస్ట్ ఇంటర్వెన్షన్స్ విచ్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ అని కూడా మనకి ల్యాన్సెట్ స్టడీ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్డ్గా కీ ఫైండింగ్స్ ఆఫ్ ద ల్యాన్సెట్ స్టడీ గురించి మాట్లాడుకుంటాం. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ ఇన్ ఇండియా అండ్ ఇష్యూస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ అండ్ రీజన్స్ ఫర్ చైల్డ్ మ్యారేజెస్ అండ్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కమింగ్ టు ద కీ ఫైండింగ్స్. సో కీ ఫైండింగ్స్ ఆఫ్ ద స్టడీ ఏంటి అంటే, నౌ ఎట్ దిస్ విక్టిమ్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్, సో మనకి 1 in 5 గర్ల్స్ అండ్ 1 in 6 బాయ్స్ ఇప్పటికి మనకి విక్టిమ్స్ ఆఫ్ ద చైల్డ్ మ్యారేజెస్గా ఉన్నారు. ఓకే, అండ్ 2019 నుంచి 2021 వరకు చూసుకుంటే మనకి చైల్డ్ మ్యారేజెస్ ఇన్ గర్ల్స్లో మనకి స్మాలర్ రిడక్షన్ అనేది జరిగింది. ఎప్పటి నుంచి కంపేర్ చేసుకుంటే 2006 to 2016తో కంపేర్ చేసుకుంటే మనకి 2019 to 2021 వరకు మనకి చైల్డ్ మ్యారేజెస్ ఇన్ గర్ల్స్ అనేది ఒక స్మాలర్ రిడక్షన్లో తగ్గాయన్నమాట. అండ్ ప్రివలెన్స్ ఆఫ్ గర్ల్ చైల్డ్ మ్యారేజెస్ ఇన్ ఇండియా అనేది డిక్రీజ్ అయ్యాయి. ఓకే, సో 1993లో మనకి 49% ఆఫ్ ది చైల్డ్ మ్యారేజెస్ ఇన్ ఇండియా జరిగేవి. ఇప్పుడు మనకి 2021లో 22%కి అవి తగ్గాయి మ్యారేజెస్, చైల్డ్ మ్యారేజెస్. బిట్వీన్ 2016 to 2021 చూసుకుంటే మనకి చైల్డ్ మ్యారేజెస్ యొక్క ప్రాక్టీస్ అనేది మోర్ కామన్ అయిపోయింది ఇన్ సమ్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఓకే, సో మనకి స్టేట్స్ విత్ రైజ్ ఆఫ్ గర్ల్ చైల్డ్ మ్యారేజెస్ స్టేట్స్ ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి అంటే మణిపూర్, పంజాబ్, త్రిపుర, వెస్ట్ బెంగాల్లో మనకి గర్ల్ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ కమింగ్ టు ద బాయ్ చైల్డ్ మ్యారేజెస్, ఏ స్టేట్స్లో ఎక్కువగా జరుగుతుంది అంటే ఛత్తీస్గఢ్, గోవా, మణిపూర్, పంజాబ్లో మనకి ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ ఇన్ బాయ్స్ అనేది మనం చూస్తున్నాం. సో ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ పాసింగ్ సో మెనీ యాక్ట్స్, సో గవర్నమెంట్ చాలా ఇంటర్వెన్షన్స్ తీసుకొచ్చినా కూడా దిస్ ఇస్ అ సిచ్యువేషన్ ఇన్ ఇండియా. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రివెంటివ్ మెజర్స్ విచ్ వీ హ్యావ్ టేకెన్, మన ఇండియా ఏం తీసుకొచ్చింది అన్న దాని గురించి మనం మాట్లాడదాం. 1 is ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. సో మనం 2006లో మనము చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ యొక్క ప్రొహిబిషన్ యాక్ట్ కూడా పాస్ చేసాము. ఆ యాక్ట్లో ఏం మెన్షన్ చేసాము అంటే లీగల్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్, ఓకే, లీగల్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్కి మనం ఒక ఏజ్ పెట్టాం. మెన్కి అయితే 21 ఇయర్స్, ఉమెన్ అయితే 18 ఇయర్స్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ విచ్ వీ హ్యావ్ సెట్ ఇన్ దిస్ పర్టికులర్ యాక్ట్. అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అమెండ్మెంట్ బిల్ కూడా పాస్ చేసాం మనం 2021లో. ఆ పర్టికులర్ బిల్లో మనం ఏంగా పెట్టుకున్నాము అంటే మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ ఫీమేల్స్కి అయితే మనం 21 ఇయర్స్కి పెంచాలి అని చెప్పేసి మనం బిల్ కూడా పాస్ చేయడం జరిగింది 2021లో. ఓకే, అండ్ బేటీ బచావో బేటీ పడావో అన్న ఒక ప్రోగ్రామ్ని కూడా గవర్నమెంట్ లాంచ్ చేసింది. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఇన్ దాట్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఈజ్ టు కంప్లీట్లీ డిస్కరేజ్ చైల్డ్ మ్యారేజ్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ టార్గెట్ 5.3, వెరీ ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ టార్గెట్ 5.3లో కూడా మనకి చైల్డ్ మ్యారేజెస్ ఇన్ గర్ల్స్ బై 2030 వరకు కంప్లీట్లీ చైల్డ్ మ్యారేజెస్ ఎండ్ చేయాలి అని కూడా మనకి టార్గెట్ పెట్టడం జరిగింది. ఓకే, సో వాట్ ఆర్ ద ఇష్యూస్? సో మరి చైల్డ్ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల వాట్ ఆర్ ద ఇష్యూస్ అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈజ్ వయోలేషన్ ఆఫ్ రైట్స్. సో చైల్డ్ మ్యారేజెస్ ఎప్పుడైతే జరుగుతాయో మనకి గర్ల్స్ యొక్క హ్యూమన్ రైట్స్ అనేది వయోలేట్ అవుతున్నాయి. లైక్ రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, రైట్? వెన్ ఎవర్ ద గెట్ మ్యారీడ్ ఎర్లియర్, సో ఆబ్వియస్లీ దే కాంట్ పర్స్యూ హైయర్ ఎడ్యుకేషన్, రైట్? సో ఆ విధంగా మనం హైయర్ ఎడ్యుకేషన్కి చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి రైట్ టు ఎడ్యుకేషన్ అనే దాన్ని మనం వయోలేట్ చేసిన వాళ్ళం అవుతున్నాం. అండ్ ఎట్ ద సేమ్ టైం రైట్ టు ప్రొటెక్షన్ ఫ్రమ్ మెంటల్ ఆర్ ఫిజికల్ అబ్యూస్ ఇంక్లూడింగ్ రేప్ అండ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ అనదర్ రైట్ విచ్ వీఆర్ వయోలేటింగ్ బై డూయింగ్ దిస్ చైల్డ్ మ్యారేజెస్ ఫర్ గర్ల్స్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇష్యూ విత్ చైల్డ్ మ్యారేజ్. అండ్ అనదర్ వన్ ఎగ్నెస్ట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. సో ఎగ్నెస్ట్ జెండర్ ఈక్వాలిటీ, రైట్? సో చైల్డ్ మ్యారేజెస్ ఫర్ ఫీమేల్స్ వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే అమ్మాయిలకి త్వరగా పెళ్లి చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మేల్ డిపెండెన్సీస్ అనేది పెరిగిపోతుంది, రైట్? సో వాళ్ళు ఎప్పుడు మగవాళ్ళ పైన ఆధారపడవలసి వస్తుంది, రైట్? దానివల్ల మనకి జెండర్ ఈక్వాలిటీ అన్న ఒక విజన్ని మనం కర్టైల్ చేస్తున్నాము, రైట్? దట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద జెండర్ ఈక్వాలిటీ విజన్ అన్నమాట. ఓకే, ఎప్పుడైతే మనం త్వరగా ఆడపిల్లలకి పెళ్లి చేస్తే. ఇంకొకటి ఇంపాక్ట్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్. సో మనకి చైల్డ్ మ్యారేజెస్ చేయడం వల్ల ఫ్యూచర్ జనరేషన్ పైన కూడా ఇంపాక్ట్ వస్తుంది. ఏ విధంగా అంటే
వాళ్ళకి టీనేజ్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, రైట్? టీనేజ్ ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ అనేది ఇంపాక్ట్ అవుతాయి, రైట్? సో వాళ్ళు కంప్లీట్లీ అవేర్ ఉండరు రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ప్రెగ్నెన్సీ అండ్ పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అన్న దానిపైన కంప్లీట్ అవేర్నెస్ ఉండదు. కాబట్టి దాట్ పర్టికులర్ ఇంపాక్ట్ ఈస్ గోయింగ్ టు క్యారీ ఫార్వర్డ్ టు ద ఫ్యూచర్ జనరేషన్, రైట్? నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ ఎకానమీ. సో చైల్డ్ మ్యారేజెస్ చేయడం వల్ల మనకి ఎకానమీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఏ విధంగా? ఒకటి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎప్పుడైతే త్వరగా పెళ్లి చేసుకుంటారో దే డోంట్ హ్యావ్ ద స్కిల్ సెట్, రైట్? త్వరగా పెళ్లి చేసుకోవడం వల్ల దే కాంట్ పర్స్యూ ది హైయర్ ఎడ్యుకేషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ల్యాక్ ద స్కిల్ సెట్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ది గెటింగ్ దట్ పర్టికులర్ జాబ్, రైట్? సో ఒకటి స్కిల్ సెట్ ఉండదు, ఇంకోటి దే డోంట్ హ్యావ్ దట్ పర్టికులర్ నాలెడ్జ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వెన్ దే డోంట్ హ్యావ్ ద స్కిల్ సెట్ అండ్ నాలెడ్జ్ ఆబ్వియస్లీ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోతాయి, రైట్? సో దీస్ ఆర్ గోయింగ్ టు బి ద ఇష్యూస్ రిగార్డింగ్ దిస్ చైల్డ్ మ్యారేజెస్. క్లియర్? నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద నీడ్ ఆఫ్ ది ఆర్. సో ఇప్పుడు మనకి ఎస్డిజి టార్గెట్ ఏముంది? బై 2030 వరకు మనం కంప్లీట్లీ గర్ల్ చైల్డ్ మ్యారేజెస్ని ఎరాడికేట్ చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నాం. సో మరి ఈ ఎస్డిజి టార్గెట్ని మీట్ అవ్వాలి అంటే ద రేట్ ఆఫ్ రిడక్షన్, యాన్యువల్ రేట్ ఆఫ్ రిడక్షన్ ప్రస్తుతానికి ఎంత ఉంది? 1.9% అనేది ఉంది, రైట్? 1.9% నుంచి ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ టు మీట్ దట్ పర్టికులర్ గోల్ ఆఫ్ 2030 టు ఎరాడికేట్ ద గర్ల్ చైల్డ్, మనం 23% గ్లోబల్లీ రీచ్ అవ్వాలి. ద రేట్ ఆఫ్ రిడక్షన్ షుడ్ బి ఇంక్రీజ్డ్ టు 23% టు మీట్ దిస్ పర్టికులర్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 5.3, రైట్? సో రీజన్స్, సో చైల్డ్ మ్యారేజెస్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? వై ఎవ్రీవన్ ఈస్ ఆప్టింగ్, ఐ మీన్ లైక్ మెజారిటీ ఆఫ్ ద సొసైటీ ఇప్పటికీ కూడా చైల్డ్ మ్యారేజెస్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఒకటి, సోషల్ నార్మ్స్, రైట్? సో సోషల్ నార్మ్స్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. సో వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క వాల్యూస్ ప్రకారము మెనీ ఆఫ్ దెమ్ ఆర్ యాక్చువల్లీ ఆప్టింగ్ ఫర్ దిస్ చైల్డ్ మ్యారేజ్. అనదర్ వన్ ఇస్ జెండర్ ఇనీక్వాలిటీ. జెండర్ ఇనీక్వాలిటీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ పావర్టీ, పావర్టీ ఒక కారణం. అండ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల కూడా ఒక రీజన్. అండ్ అనదర్ వన్ ఈ సేఫ్టీ కన్సర్న్స్. సో గర్ల్ చిల్డ్రన్కి సంబంధించి సేఫ్టీ కన్సర్న్స్ వల్ల కూడా త్వరగా పెళ్లి చేసేసుకుంటే కనుక దే విల్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ అనదర్ పర్సన్ సో దట్ హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దట్ పర్టికులర్ గర్ల్ అన్న ఉద్దేశంతో కూడా సేఫ్టీ కన్సర్న్స్ వల్ల కూడా త్వరగా పెళ్లి చేస్తున్నారు. క్లియర్? సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ చైల్డ్ మ్యారేజ్. నౌ వే ఫార్వర్డ్. సో ఈ పర్టికులర్ చైల్డ్ మ్యారేజెస్ని మనం ప్రివెంట్ చేయాలి అంటే వాట్ ఆర్ ద మెజర్స్ విచ్ వీ నీడ్ టు టేక్ అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఇస్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద పాలసీ. సో మనం నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఈ యొక్క పాలసీస్ అనేది మనం స్ట్రెంగ్తన్ చేయాలి. సో దాట్ బై 2030 వీ కెన్ కంప్లీట్లీ ఎలిమినేట్ ద చైల్డ్ మ్యారేజ్, వన్. అండ్ ది అనదర్ వన్ ఇస్ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వాలి. అపార్ట్ ఫ్రమ్ పాలసీస్, మనం ప్రాపర్ ఎడ్యుకేషన్, బెటర్ ఎడ్యుకేషన్ మనం ప్రొవైడ్ చేయగలగాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేయాలి అండ్ సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి రిగార్డింగ్ దిస్ చైల్డ్ మ్యారేజెస్. అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ఇనీక్వాలిటీస్ని ఎలిమినేట్ చేస్తూ మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కానీ, స్ట్రాంగ్ లాస్ కానీ మనం ఇంప్లిమెంట్ చేయాలి విత్ స్ట్రిక్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ ఎ ట్రాన్స్పరెంట్ మేనర్. సో ట్రాన్స్పరెంట్ మేనర్లో మనం ఈ పర్టికులర్ పాలసీస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అండ్ మనం ఇట్ షుడ్ బి ఎన్ష్యూర్డ్ దట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ కానీ, ఆల్ రైట్, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ కానీ, వీళ్ళు కూడా దే హ్యావ్ టు డూ దర్ జాబ్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్స్ కానీ దే హ్యావ్ టు బి గెట్ యాక్టివేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్. ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే దాట్ పర్టికులర్ సచ్ ఎఫర్ట్స్ కెన్ లీడ్ టు చైల్డ్ మ్యారేజెస్ ఫ్రీ విలేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఒడిశాలో చూసుకుంటే, ఒడిశాలో మనకి ఆల్మోస్ట్ 12,000 విలేజెస్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజెస్. ఓకే, అక్కడ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ కానీ ఆర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల, మనకి ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అవ్వడం వల్ల మనకి 12,000 విలేజెస్ వరకు మనకి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజెస్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ మనం కనుక ఇట్లాంటి అవేర్నెస్ కనుక మనం అన్ని స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే వీ కెన్ యాక్చువల్లీ అచీవ్ ది గోల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5.3. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో వెరీ ఇంపార్టెంట్, మనకి శివరాజ్ పటేల్ కమిటీ ఉంది. ఓకే, శివరాజ్ పటేల్ కమిటీ యొక్క రిపోర్ట్ 2011లో మనకి రిలీజ్ అయింది. ఈ పర్టికులర్ రిపోర్ట్ యొక్క రికమెండేషన్స్ని మనం కరెక్ట్గా ఫాలో అవుతే, ఇది ఆల్రెడీ మనకి కర్ణాటకలో ఫాలో అయ్యారు ఆ యొక్క రికమెండేషన్స్. సో దానివల్ల మనకి చైల్డ్ మ్యారేజెస్ అనేవి చాలా ఎక్కువగా తగ్గిపోయాయి అన్నమాట. ఓకే, సో చైల్డ్ మ్యారేజెస్, సో మన కర్ణాటకలో శివరాజ్ పటేల్ కమిటీ యొక్క రిపోర్ట్ ఫాలో అవ్వడంతో మనకి చైల్డ్ మ్యారేజెస్ అనేవి చాలా తగ్గిపోయాయి. సో దాట్ పర్టికులర్ రిపోర్ట్ యొక్క రికమెండేషన్స్ని మనం అన్ని స్టేట్స్లో కనుక ఫాలో అవుతే మనకి ఖచ్చితంగా ఈ యొక్క చైల్డ్ మ్యారేజెస్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.